మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రం గ్రామ శివాలో గల శ్రీ రేణుకాయలమ్మ ఆలయంలో సదాశివపల్లి గ్రామ మాజీ సర్పంచి పాండా శోభా నరసింహరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు సుమన్ శర్మ ఆలయంలో కుంకుమార్చన, పంచదామృత అభిషేకాలు, అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శోభా నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ కోరికలను తీర్చే అమ్మ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అని కొనియాడారు. ఇక్కడ తమ కోరికలు నెరవేరిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పుండరీకం గౌడ్, చంద్ర వెంకటేశం గౌడ్, ఓబలాషి సత్యనారాయణ గౌడ్, ఓబలాషి రాజు గౌడ్, రమేష్ గౌడ్, చంద్రం వినోద్ గౌడ్, బాలాగౌడ్, కృష్ణగౌడ్, నాయిని, మహేష్ గౌడ్, మహిళా భక్తులు, వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. అన్నదాన కార్యక్రమం వాళ్ళ శోభా నరసింహరావు ఒకసారి అనుకున్నాము, మా అనుకున్న కోరిక నెరవేరు కాబట్టి ఈరోజు అన్నదానం పెట్టి మరి ఇంకా మా కోరికలు ఇంకా మంచిగా చేసినప్పుడు ఇంకా మంచి చేయాలని భగవంతుడు కోరుతాను.